హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ కృష్ణా చల్ల. ఈరోజు మీకు తెలుగు రాష్ట్రాల్లో మనకు కాకి జాతికి సంబంధించినటువంటి జముడు కాకుని గురించి మీకు ఈరోజు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అత్యంత విశేషమైన పక్షి. ఈ పక్షిని మనము పక్షివాతం వచ్చిన వారికి దీన్ని ఎంతగానో ఉపయోగిస్తారు. దీని యొక్క మందుగాను దీని ఆహారంగాను చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, నేను మీ అందరి కోసం ఈ పక్షిని ఎంత కష్టపడి స్వీకరించాను. దీనికి మీకు వీడియో చేయాలని ఎంతోమంది బాధపడుతుంటారు పక్షవాతం వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఇలాంటి పక్షుల్ని పట్టుకొని దాని రక్తంతో పక్షవాతం వచ్చిన వారికి రక్తాన్ని మద్దనం చేసినట్లయితే వాళ్ళకి వాటికి చల్లం వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. దీన్ని మన పల్లెటూరులో దొరుకుతుంటుంది. ఈ పక్షిని ఆహారంగా కూడా వాళ్ళకి ఇస్తుంటారు ఫ్రెండ్స్. దీన్ని వాడడం వల్ల వాళ్ళకి పక్షివాతం అనే వాళ్ళకి ఈ పక్షి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. మా పల్లెటూరులో అయితే దీన్ని వచ్చిన పేషెంట్స్కి ముందుగాను ఆహారంగాను వాళ్ళకి వండి పెడుతుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇది చాలా నానుడి ఉంది. ఆంజనేయ స్వామి లక్ష్మణ మూర్చపోయినప్పుడు సంజీవని తెచ్చి బతికిచ్చారు అని మనకు రామాయణంలో అయితే ఉంది కదా. అదేవిధంగానే ఈ జముడు కాకి అనేది ఒక సంజీవిని తెచ్చి తన గూటిలో తన పిల్లల కోసం పెట్టుకుంటారు అని మా పెద్దవాళ్ళు చెప్తుంటే మాకు తెలిసింది. అనుకుంటారు ఇప్పటికి కూడా. అందువల్లనే ఈ పక్షికి ఇంత విలువ. ఇది మామూలుగా అయితే కనబడుతుంటుంది కానీ దొరకదు. ఇది 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 మా పిట్టల్ని బాగా వేటాడడానికి తన పొదునైన గోర్లతో అటాకింగ్ పవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది దీని కళ్ళు ఒకరంత, ఇది నడి వయస్సు పిట్ట కళ్ళు ఒకరంత నలుపు స్టైజ్ ఉన్నాయి. మామూలుగా అయితే ఎర్రంగా ఉంటాయి జముడు కాకి. దీనికి ఇది మామూలుగా అయితే చిక్కదు. ఇది చిక్కడమే అరుదు, కానీ పిట్ట కంటే కూడా దాని యొక్క మాంసము దాని యొక్క రక్తము పక్షవాతం వచ్చిన పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. మరియు దీంట్లో సంజీవిని తన శరీరంలోనే పెట్టుకొని ఉంటుంది అంటారు. అందువల్లనే ఏదైనా బాగలేని వాళ్ళకి పత్యాలు ఉండే వాళ్ళకి ఈ ఆహారంగా పెడితే దాంట్లో ఉన్న సంజీవిని గుణాన్ని వాళ్ళ శరీరానికి పోయి ఆరోగ్యం వస్తుందని నమ్మకం ఫ్రెండ్స్. మా పల్లెటూరులో అయితే ఎన్నెన్నో పిట్టలు ఎన్నెన్నో వృక్షజాతి యొక్క ఆయుర్వేద గుణాలు మాకుంటాయి. ఇది మరియు దీన్ని జుముడు కాకి అని కూడా అంటారు. కొన్ని దగ్గరలో అయితే ఎర్ర కాకి అని అంటారు. కానీ కాకి జాతికి సంబంధించిందే కానీ కాకి పిల్ల మాత్రం కాదు. ఇది ఏరే సంతతికి చెందిన జీవరాశి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో నాకు తెలిసిన మాత్రం అబద్ధము కానీ కల్పితము కానీ లేదు. నేను చెప్పినది అంతా నిజమే. కానీ మీరు కూడా తెలుసు ఉంటుంది, మీకు మీ పక్కపల్లి ఊర్లో పెద్దవారిని అడగచ్చు, వాళ్ళైనా చెప్తా. చూడండి ఫ్రెండ్స్, గోరులు ఏ విధంగా పడుతుంది అనే దానికి తట్టు చేసుకుంది. ఫ్రెండ్స్, ఇది పిల్ల.
ఇది వాళ్ళు ఎవరికి దొరికితే నాకు ఇచ్చారు. ఇది దీన్ని అయినా మా ఊర్లో ఒక అతను బాగలేకుండా ఉన్నాడు, వాటికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని పక్షి జాతుల్ని, కొన్ని ఆయుర్వేద మొక్కల్ని నేను మీకు నా ఛానల్ ద్వారా ఇంట్రడక్ట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది. మీకు తెలిసింది ఏదైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో దానికి దెబ్బ తగిలినట్టు ఉంది, లేకపోతే మామూలుగా అయితే దొరకదు. ఇంకొక వీడియోలో నేను దాన్ని ఏ విధంగా పక్షవాతం వచ్చిన పేషెంట్స్కి అప్లై చేస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఆహారంగా పెడతారు అనేదాన్ని నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి నేను చేసే చిన్న ప్రయత్నాన్ని మీ వంతుగా నాకు సపోర్టివ్ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.